मधु ओके मास्टर्स, कल्लू तेरेकुंडा मेल्लगा मी रेंडु अरचेतुलनु विडदीसी कल्ल मीद उंचुकोंडी. ఒక 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా రెండో చేతి తీసుకుంటూ మెల్లిగా కళ్ళు తెరుద్దాం. ఒక్కసారి ప్రాతకాల బ్రహ్మముహూర్త సమయ ధ్యానానికి ఒకసారి అందరం చప్పట్లు కొడదాం. అలాగే ఈ ధ్యాన మార్గాన్ని అందించిన గురుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిస్ గారు, వారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే మరి బ్రహ్మర్షి తటవర్తి వీరవర గారు, బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం దంపతులు, వారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. మరి ఈరోజు మనకు మిర్యాలలో కూడా పిరమిడ్ మాస్టర్ సుజాత లాని గారు మరి వారి యొక్క సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. వెల్కమ్ మేడం. నమస్తే సార్. ముందుగా డాక్టర్ పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నా ఆత్మ ప్రణామాలు, అలాగే తటపర్తి రాఘవరాజు దంపతులకి నా ఆత్మ ప్రణామాలు, ఈ జూమ్ సెక్షన్ లో ఉన్న సభ్యులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నేను ఇవాళ ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, మనమందరం ధ్యానం చేస్తున్నాము సార్, ప్రతిరోజు అదే చెప్తారు. ధ్యానము కాదు, జ్ఞానముతో ముందుకు వెళ్ళాలి. మనం అందరం ధ్యానం దగ్గరనే ఆగిపోతున్నాము. అనుభవాలతోనూ, ఆరోగ్యంతోనూ, మన సమస్యలను పరిష్కరించుకుంటంతోనూ ఈ విధంగానే మనం ఆగిపోతున్నాము. మనం ముందుకు వెళ్ళాలి అంటే మనం ఏమి చేయాలి, దాని గురించి మనం తెలుసుకుందాము. ఇవాళ మనం ముందుకు వెళ్ళాలి అంటే మన ప్రణాళికను బట్టి మన జీవితం ఉంటుంది, మన స్థితిని బట్టి మన గమ్యం ఉంటుంది. మన ప్రణాళికను బట్టి మన జీవితం ఉంటుంది, మన స్థితిని బట్టి మన గమ్యం ఉంటుంది. అదేమిటో తెలుసుకుందాము. దానికి ఎగ్జాంపుల్గా నేను మహాభారతంలోని లాస్ట్ సిచ్యువేషన్, స్వర్గారోహణము అనే టాపిక్ తీసుకుంటున్నాను. దాని గురించి మనం ఏం నేర్చుకోవాలి, దానిని చూసి మన జీవితంలోకి మనం అది ఏ విధంగా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఇది తీసుకుంటున్నాను అంటే శ్రీకృష్ణుల వారు చెప్తారు, మహాభారతంలో లేనిది ఈ సృష్టిలో ఏదీ లేదు. అందుకని నేను ఇవాళ దీని గురించి చెప్దాం అనుకుంటున్నాను. మహాభారత యుద్ధం అయిపోతుంది, అన్నీ సాధిస్తారు, అన్నీ అయిపోతుంది, లాస్ట్కి పంచపాండవులు, ద్రౌపది, వాళ్ళ రాజ్యాలను వాళ్ళందరినీ వాళ్ళ మనవడికి అప్పచెప్పేసి వాళ్ళు స్వర్గారోహణానికి బయలుదేరతారు. స్వర్గారోహణం వాళ్ళు ఏ విధంగా బయలుదేరతారు అంటే సశరీరంగా. మొన్న సార్ చెప్పారు కదా, మనం 1000 సంవత్సరాలు ఉండాలి, 1000 సంవత్సరాలు మనం ఇది అది నాతో పాటు మీరు అది ఎంతమంది వస్తారంటే అందరం చేయలేదు, అందరం నేనుంటాను 1000 సంవత్సరాలు, నేనుంటాను 1000 సంవత్సరాలు అందరం అన్నాము. అనటం కాదు, దానిని ఆచరణలో పెట్టాలి. అంటే ఏ విధంగా మనం జీవించాలి. ఇప్పుడు పంచపాండవులు భౌతికంగా అన్ని సాధించిన తర్వాత వాళ్ళకు కూడా సశరీరంగా ఉన్నత తలాలలోకి వెళ్ళాలి అనుకుంటారు. దానికి వాళ్ళన్ని ఏర్పాట్లు చేసుకుంటారు అన్నమాట. ఉన్నత తలాలకి వాళ్ళు ఎందుకు వెళ్ళాలి అనుకున్నారంటే, ఒక మనిషి చనిపోతే మామూలుగా పైలోకాలలో 7 తలాలు ఉంటాయి. ఒక మనిషి చనిపోతే ఏదో ఒక తలానికి వెళ్తాము, కానీ సశరీరంగా వెళితే మాత్రం మనము సత్యలోకానికి వెళ్తాము. ఆ సత్యలోకం ఏందో మనం ఇవాళ తెలుసుకుందాము. వీళ్ళు ఇంకా అందరూ పంచపాండవులు, ద్రౌపది స్వర్గారోహణం కోసం బయలుదేరతారనమాట. బయలుదేరినప్పుడు మొట్టమొదటిగా ద్రౌపది పడిపోతుంది. ద్రౌపది పడిపోతే భీముడు అంటాడు కదా, ద్రౌపది పడిపోయింది అన్నయ్యా అని చెప్తారన్నమాట. అయితే ధర్మరాజు వెనుతిరిగి కూడా చూడడు. అప్పుడు ఏమంటారంటే, అంతటి ధర్మరాజు కనీసం జాలి కూడా లేకుండా వెనుతిరిగి కూడా చూడలేదు అంటారు. కానీ అక్కడ ఏమంటే, స్వర్గారోహణం అంటే ఒకటి ఫిక్స్ అయిపోవాలి, ఇంకా భార్య లేదు, పిల్లలు లేరు, ఎవ్వరూ లేరు. ఇంకా అక్కడ ఆ పయనంలో మనం వెళ్తున్నప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటానికి ఇంకేమీ ఉండదు.
ప్లస్ ద్రౌపది అక్కడ ఎందుకు పడిపోయింది అంటే తనలో క్షమ లేదు. మొట్టమొదటగా తను తనే పడిపోయింది. ఎందుకు పడిపోయింది అంటే తనలో క్షమ లేదు, తను క్షమించలేకపోయింది. తన ద్వేషం, తనకి అవమానం జరిగింది, ఆ ద్వేషాన్ని తను వదిలిపెట్టలేకపోయింది, తను క్షమించలేకపోయింది. ఆ విధంగా తను పడిపోతుంది. తరువాత నకుల సహదేవుళ్ళు, నకుల సహదేవుళ్ళు ద్రౌపది పడిపోగానే సరే పడిపోయిందని మిగతా వాళ్ళందరూ తమ పైన సాగిస్తారు. కొంత దూరం పైన సాగించిన తర్వాత నకుల సహదేవుళ్ళు పడిపోతారు. నకుల సహదేవుళ్ళకి ఏంటిది, తమకి ఎంతో అందగాళ్ళము అన్న భావన. ఆ భావన వలన వాళ్ళు పడిపోతారు. వాళ్ళకి ఇంకా ఉంటది అన్నమాట, వాళ్ళు ఆస్ట్రల్ గా ఎంతో గ్రేట్ మాస్టర్ తో మాట్లాడతాం అన్న భావన. ఆ భావన వల్ల వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు పడిపోతారు. ఆ స్థితిలో వాళ్ళు అక్కడ ఆగిపోతారు. తర్వాత అర్జునుడు పడిపోతాడు. అర్జునుడికి ఏంటిది, మహాభారతం అంతా నా వల్లనే గెలిచింది, నా వల్లనే ఈ రాజ్యాలు అన్ని వచ్చాయి అన్న భావనతో అన్న అహంకారంతో అక్కడ పడిపోతాడు. ఆ తర్వాత భీముడు పడిపోతాడు. భీముడు పడిపోయినప్పుడు ధర్మరాజు వెని తిరిగి చూస్తాడు. అన్నయ్య అన్నయ్య అందరూ పడిపోతుంటే ధర్మరాజు ముందుకు వెళుతూనే ఉంటాడు. వీళ్ళ ధర్మరాజుకు చెప్తూ ధర్మరాజుకు భీముడు ఉండి చెప్తుంటాడు, ఫలానా పడిపోయాడు, ద్రౌపది పడిపోయింది, నకుల సహదేవుళ్ళు పడిపోయారు, అర్జునుడు పడిపోయాడు, చివరికి భీముడు కూడా పడిపోతాడు. అన్నయ్య అన్నయ్య నేను కూడా పడిపోతున్నాను అని చెప్తాడు అనమాట. నువ్వు కూడా పడిపోతుంటే అప్పుడు ధర్మరాజు అనుకుంటాడు అనమాట, నువ్వు ఒకటి నువ్వు ఈ స్థితిలో ఎందుకు పడిపోయావు అంటే నీకు కరుణ లేదు. దుర్యోధన్ని గుండెలు చీల్చి చంపుతాడు అనమాట. గుండెలు చీల్చి చంపచ్చు, అక్కడ సిచ్యువేషన్ అనేది చంపాలి, మామూలుగా అయినా చంపచ్చు, కానీ నీలో కరుణ లేదు. కరుణ లేకపోవటం వల్ల భీముడు అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది ఆయన స్థితిని బట్టి. అంటే చూడండి, ఒకళ్ళకి క్షమించలేకపోయే గుణం ఉండటం వల్ల ఒకళ్ళు ఆగిపోయారు, ఒకళ్ళకి అది నేను గొప్ప అన్న భావంతో ఒకళ్ళు ఆగిపోయారు, ఒకళ్ళు నేనే సాధించాను అంటే నేను సెల్ఫ్ వల్ల నేను అనుకుంటే వాళ్ళు ఒకళ్ళు ఆగిపోయారు, ఒకళ్ళు కరుణ లేక ఆగిపోయారు. చూడండి, ఈ గుణాలన్నింటినీ మనం దాటగలిగినప్పుడే మనం ఆత్మస్థితికి వెళ్ళగలుగుతాము. స్వర్గారోహణం అంటే ఏం లేదండి, మనం ఆత్మస్థితికి చేరుకుంటాము. సార్ తటపతి గారు ప్రతిరోజు ఇదే చెప్తారు, మనం ధ్యానం దగ్గర, అనుభవాల దగ్గర, ఇంకెక్కడో ఆగిపోతున్నాము. అందరం ధర్మ మార్గంలోనే ఉన్నాము కాదనను, కానీ మన స్థితులను బట్టి మనకు వస్తాయన్నమాట. అంటే మనం ఏ క్లాస్ లో ఉంటే ఆ క్లాస్ నాలెడ్జే వస్తుంది, కానీ హయ్యర్ నాలెడ్జ్ ఈజ్ ధర్మరాజు నాలెడ్జ్. ధర్మరాజు వీళ్ళందరినీ దాటి వెళ్తారనమాట. ధర్మరాజు ఇంకొంచెం పయనించిన తర్వాత పుష్పక విమానం వచ్చి ధర్మరాజుని స్వర్గారోహణానికి తీసుకెళ్తుంది అనమాట. స్వర్గారోహణానికి తీసుకెళ్లేటప్పుడు వీళ్ళందరూ బయలుదేరేటప్పుడు వీళ్ళతో పాటు ఒక కుక్క కూడా వస్తుందండి. ఒక కుక్క కూడా వస్తే కుక్క కూడా ధర్మరాజుతో పాటు ఆడిదాకా వచ్చేస్తుందండి. అప్పుడు దేవతలు వచ్చి ధర్మరాజుని, నువ్వు అది సశరీరంగా అది సశరీరంగా సత్యలోకానికి మీరు రావచ్చు, ఇక మీరు రండి మిమ్మల్ని తీసుకెళ్దామంటే అప్పుడు ధర్మరాజు అంటారనమాట, ఈ కుక్క కూడా మనతో పాటు రావాలి అంటే. అప్పుడు అప్పుడేమంటారు దేవతలు, లేదండి పెట్టి వాటికి ఈ దాంట్లో ప్రవేశం లేదు అని చెప్తారు. అప్పుడు ధర్మరాజు ఏమంటాడో తెలుసా, మీకు చిన్న కుక్క మీద దయ చూపించలేకపోతున్నారు, అలాంటి లోకం నాకు అవసరం లేదు అని అక్కడ ఆగిపోతారు. వస్తే నేను ఆ పెట్టుతో పాటు వస్తా, లేకపోతే నేను కూడా ఇక్కడే ఆగిపోతాను. చూడండి, అలాంటి అత్యున్నత స్థితి కూడా వచ్చిన తర్వాత అంత స్థితిలో ఉండి కూడా ఆయన ఎంత కరుణ చూపిస్తున్నాడో చూడండి. అతనికి తన భార్య మీద కరుణ రాలేదు, ఎందుకంటే అది వాళ్ళ స్థితులు. కుక్క తనతో పాటు అన్ని స్థితులు దాటొచ్చింది కాబట్టి తనకు కూడా సేమ్ పొజిషన్ ఉంది, తనలాగానే తను కూడా విన్ అయింది. ఇప్పుడు ధర్మరాజు ఏ విధంగా ఈ స్థితులన్నింటిని ఏంటి, అది గర్వము, క్షమాపణ, కరుణ, ఇవన్నీ స్థితులను దాటి వచ్చాడు. నాతో పాటు ఈ కుక్క కూడా ఈ స్థితిని దాటింది కాబట్టి నాతో పాటు దానికి కూడా అదే అర్హత ఉంది కాబట్టి నన్ను కూడా తీసుకుపోవాలి, అది దానిని కూడా తీసుకుపోవాలి అని అదే దేవతలతో మాట్లాడతాడు. అప్పుడు
వాళ్ళు చెప్తారనమాట, ఇది నీకు ఇదొక పరీక్ష, ఆ కుక్కని ఏ విధంగా నువ్వు డీల్ చేయగలుగుతావు, ఇక్కడ నీకు ఎగ్జామ్. ఓ రైట్ ఓకే, నీకు డైరెక్ట్ సత్యలోకానికి ప్రవేశం ఉన్నది అని ధర్మరాజు సత్యలోకానికి వెళ్ళిపోతారండి. చూడండి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిది అంటే, మనం గంటలు గంటలు ధ్యానం చేస్తున్నాము. దేనికి ధ్యానం చేస్తున్నాము? ఏదో ఆశించి, నాకు ఆ రోగం పోవాలి, నాకు ఆ ఇల్లు కావాలి, నేను అది కట్టాలి, నేను ఇది కట్టాలి, నేను ఇవన్నీ తెలుసుకుంటున్నా కానీ అసలైన సత్యాన్ని, అసలైన ఆత్మని ఆత్మస్థితిలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ మనకి ఏమి కనపడవండి, ఒక్కటే కనపడుతుంది. ఏ విధంగా మనం ఆత్మని ఇంకా మనం అది ఉన్నత జ్ఞానాన్ని సంపాదించుకోగలం, మన చైతన్యాన్ని ఇంకా ఎలా పెంచుకోగలం అన్న జ్ఞానంతో ఉంటాం కానీ ఇవన్నీ కనపడవండి. మనం చేస్తామండి, మనం ఎన్నో ర్యాలీలు చేస్తాం, ఎన్నో క్లాసులు కండక్ట్ చేస్తాం, కానీ మనం ఆత్మ దగ్గరికి చేరుకోవాలి అంటే ఈ స్థితులన్నిటిని దాటినప్పుడే మనం చేరుకోగలమండి. మన ర్యాలీలు చేసినంత మాత్రాన, గంటలు గంటలు ధ్యానం చేసినంత మాత్రాన, ఇంకేమో చేసినంత మాత్రాన మన స్థితి పెరగదండి. మనం ఇవన్నీ మన గుణాలను మనం సరిచేసుకున్నప్పుడే మనం ఈ స్థితిని దాటగలుగుతామండి. చెప్పారు సేతు మహాశయుడు, ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు, నేను ఈ స్థితిలోనే ఉండాలి అని మనం ఒక గీత గీసుకోకూడదండి. అన్ని స్థితులను దాటి మనం ఉన్నత స్థితికి వెళ్ళాలి. అదే అందుకే నేను ఇందాక చెప్పానండి, మన ప్రణాళికను బట్టి మన జీవితం ఉంటుంది, మన స్థితిని బట్టి మన గమ్యం ఉంటుంది, మనందరి గమ్యము. మళ్ళీ మనం ఇక్కడే ఆగిపోతే, ఈ చిన్న చిన్న వాటి దగ్గర ఆగిపోతే మళ్ళీ పునరుపజననం, పునరుపి మరణం, మళ్ళీ వస్తూనే ఉండాలి, మళ్ళీ నేర్చుకుంటూనే ఉండాలి. మనం లాస్ట్ ఎగ్జామ్ రాసిన దాకా మనం మళ్ళీ వస్తూనే ఉండాలి. మనకు అందుకే సార్ ప్రతిరోజు చెప్తారు, ఇది కాదు ఆత్మే నిజమైన జ్ఞానము, ఆత్మ జ్ఞానమే నిజమైన జ్ఞానము అనే అదే సార్ ప్రతిరోజు చెప్తారు. అది మనము ప్రతిరోజు ఎరుకలో అంటే మన స్థితిలో ఫీల్ అవ్వాలండి. సపోజ్ ఒక సిట్యువేషన్ వస్తుంది, ఫలానా వాళ్ళకి మనం డబ్బు ఇవ్వాలి అంటే మనం బ్లైండ్ గా ఇచ్చేస్తామండి. దానికి ఎన్నో క్వశ్చన్స్ వేసుకుంటాము. మనం ఇచ్చేది ధర్మానికేనండి, కానీ అది మనకు ఉపయోగపడుతుందా, ఇది కరెక్టేనా, ఇది రాంగేనా, ఈ స్థితులన్నీ మనం దాటిపోయి మనం టక్కన ఇచ్చేసే స్థితికి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా మన ఆత్మ అభివృద్ధి చెందుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకు అంటే నేను మొన్న జూమ్ సెక్షన్ లో సార్కి చెప్పానన్నమాట, ఏమని, నాకు పత్రి సార్తో మాట్లాడే నాకు చాలా భయం అండి, పత్రి సార్తో నేను ధైర్యంగా మాట్లాడాలి అని చెప్పాను. తర్వాత నేను నన్ను విశ్లేషించుకున్నాను అనమాట, నేను మాట్లాడటం నేర్చుకోవాలి అన్నది నేను కరెక్ట్ గా మాట్లాడాలి, కానీ భయము అంటే నేను ఇంకా మనస్సు స్థితిలోనే ఉన్నాను, నేను ఇంకా ఆత్మస్థితికి రాలేదు. నేర్చుకుంటున్నానండి ఈ సార్ తటపత్రి సార్ జూమ్ సెక్షన్ వల్ల నేను ఎంతగానో ఎదిగానండి. ఎందుకంటే ఒక విషయం ఎంత లోతుగా ఉంటుందంటే, అది వరకు నేను ఇది పంచుకుంటాం ద్వారా నాకు విశ్లేషణ వచ్చింది. ఎందుకంటే నేను ఇంకా అది మనస్సు స్థితిలోనే ఉన్నాను, ఆత్మస్థితికి ఎదగాలి అన్నది. ఈ సెక్షన్స్ ఫాలో అవటం వల్ల నేను కొంచెం అప్గ్రేడ్ అయ్యాను. ప్రతి ఒక్కళ్ళు ఈ సెక్షన్స్ ని పాల్గొన్నారు. ఎందుకంటే నా ఆలోచన అది వరకు చాలా తక్కువగా ఉండేది. ఇలాంటి ఉన్నత ఆలోచనలు కూడా ఉంటాయా అన్న అవగాహన లేకుండా తక్కువ ఆలోచనలు అంటే అధర్మ ఆలోచనలు కాదండి, ధర్మ ఆలోచనలే, కానీ ధర్మంలో కూడా ఉన్నతమైన ఆలోచనలు. చూడండి, అందరూ ఉన్నతంగా జీవించారు. ద్రౌపది ఉన్నతంగా జీవించింది, భీముడు అందరూ ఉన్నతంగా జీవించారు, అందరూ ధర్మంగా బతికారు, అందరూ ఎన్నో సాధించారు, కానీ వాళ్ళ స్థితులను బట్టి వాళ్ళు ఆగిపోవాల్సి వచ్చింది. మనం కూడా అదే విధంగా ఉన్నాం. ప్రతి స్థితిని మనము అధిగమించుకుంటా, ప్రతి లెసన్ నేర్చుకుంటా మనం ఆత్మస్థితికి వెళ్ళాలండి. మన ఆత్మస్థితికి వెళుతూ మన చైతన్యాన్ని మనం విస్తరించుకున్నప్పుడు మనకి ఇంకా ఏమి, నాకు అవి కావాలి, ఇవి కావాలి అన్న ఆలోచన ముందు అసలు రాదండి. ఎందుకంటే మనకు అసలు అప్పుడు మన వెనకుంటాయండి, మనమేమో ముందుంటాం, మన ఆత్మ ముందుంటుంది, అవన్నీ వెనకుంటాయి, అవి ఆటోమేటిక్ గా మనతో పాటు అవి నడిచొచ్చేస్తాయి. ఎందుకంటే అది మేము ఎక్స్పీరియన్స్ చేసాము, అందుకనే చెప్తున్నాను. ప్లస్ నేను ఒకటి ఈ మధ్య ఒకటి ఎక్స్పీరియన్స్ చేశానండి. ఏంటిది అంటే, నేను ఒక సెక్షన్కి అటెండ్ కావాలనుకున్నాను. ఆ సెక్షన్కి నేను అనుకోని కారణాల వల్ల అటెండ్ కాలేకపోయాను. కాలేకపోవటం వల్ల నేను అనుకున్నాను, అయ్యో నేను ఎన్నాళ్ళ నుంచో నేను ఈ సెక్షన్కి అటెండ్ కావాలనుకుంటున్నాను,
కానీ నేను మిస్ అయ్యాను. వేరే వాళ్ళ కోసం నేను అదే అది వదిలేయాల్సి వచ్చింది అనమాట. కానీ నా ఇన్నర్ లో ఉందనమాట, అయ్యో నేను వదిలేశాను ఎట్లా ఎట్లా అని నేను ఆలోచించలేదు. కానీ ఇంకో అవకాశం వస్తుంది, ఆ అవకాశమే ఈ తటపతి సార్ జూమ్ సెక్షన్ అండి. ఈ సెక్షన్ దొరికినందుకు నేను చాలా సంతోషంగా ప్రతిరోజు ఎంత సంతోషంగా ఉన్నానంటే, అది వరకు ఏదన్నా నేర్చుకుంటే సంతోషంగా అనిపించేది, ఇప్పుడు ప్రతి క్షణం ఆత్మతో ఆనందంగా ఉంటున్నానండి. ఎంతో ఆనందంగా ప్రతి క్షణం నన్ను నేను సరిచేసుకుంటూ, నన్ను నేను ఉన్నతపరుచుకుంటూ, నా చైతన్యాన్ని నేను అభివృద్ధి చేసుకుంటూ చాలా ఆనందంగా ఉన్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇది తటపతి సార్కి వేల కోటి కృతజ్ఞతలు సార్. బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. ఏముంది ఇలా అంతా ఒక్కొక్క కొత్త జ్ఞానాన్ని కొత్త విషయాలు చెప్తూ ఉంటే మరి ఈ క్లాస్ ద్వారా ఎన్నో విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. అది అని చేత మరి ఉన్న కాస్త తోటి సరిపెట్టుకోకూడదు.